సోమవరపు సత్యనారాయణకు చాలా ఛాలెంజింగ్. రామగుండం అవిశ్వాస తీర్మానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అవిశ్వాసానికి అనుకూలంగా 38 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. దాంతో మేయర్ దిగిపోయారు. దీంతో సోమవరపు సత్యనారాయణ విజయం సాధించారు. అక్కడ ఆయన అనుకున్న వ్యక్తిని మేయర్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో అసలు అవిశ్వాసానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి? సోమవరపు సత్యనారాయణ ఎందుకు ఛాలెంజింగ్గా తీసుకున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి మేయర్ను దించి వేయడానికి అనే అంశాల మీద తెలియజేయడానికి ప్రస్తుతం మా ప్రతినిధి రాజశేఖర్ ఫోన్ లైన్లో ఉన్నారు. రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎందుకు రామగుండం కార్పొరేషన్కు సంబంధించి మేయర్ని దించేయాలని సోమవరపు సత్యనారాయణ ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నారు? ఆ మేరకు ఇవాళ అవిశ్వాసంలో కూడా ఆయన పట్టుబట్టి అవిశ్వాసం పెట్టి దించేయడం జరిగింది. సో ఎందుకు ఆ విధంగా అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఇప్పుడు సోమవారం సత్యనారాయణ మనము ఇప్పుడు బల నిరూపణ ఏదైతే ఉందో ఇప్పుడు 38 మందిగా ఆయన బల నిరూపణ అయితే ఇప్పుడు చేపట్టారు. ఆయనకు సంబంధించేసి మనము ఆయన సివిఆర్ కూడా మన ఆయనతో పాటు సంప్రదించడం జరిగింది. అయితే ఏదైతే ఉంటుందో గతంలో ఆయన మేయర్ డిప్యూటీ మేయర్ అవినీతికి పాల్పడ్డారు, ఆయన పార్టీకి విరుద్ధంగా ప్రవర్తించారన్నటువంటిది ఒకటి తెర మీదకి తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఇప్పుడు ఈ కార్పొరేటర్లు కూడా ఏకతాటిపైకి వచ్చేది, ఇతర పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, వీరితో కలుపుకొని కూడా బల నిర్వహణ చేశాము. అయితే ఈ అవినీతికి పాల్పడేటువంటి కార్యక్రమంలోనే ఇప్పుడు ఈ మేయర్ డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం తగ్గినట్టుగా ఆయన మనకు చెప్పడం జరిగింది. రైట్, ఇప్పుడు ఆల్రెడీ లక్ష్మీనారాయణ దిగిపోయారు. అవిశ్వాసం గెలిచింది కాబట్టి అవిశ్వాసం గెలిచిన తర్వాత లక్ష్మీనారాయణ మేయర్ అభ్యర్థిగా దిగిపోవడం జరుగుతుంది. ఆ స్థానంలో సోమవారం సత్యనారాయణ అభ్యర్థిని పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ అభ్యర్థి పేరేమైనా వినిపిస్తుందా? అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మరో పక్షం రోజులలో మేయర్ డిప్యూటీ మేయర్ అనేది సమావేశాన్ని వాళ్ళు నిర్వహించుకొని ఎవరిని మేయర్ డిప్యూటీ మేయర్ అనేది నిర్ణయించుకోవాలనేది ఆయన పక్షం రోజులలో సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఇంతకుముందు లాగా అంటే అవినీతి పాల్గొనేటువంటి నేపథ్యంలో ఇప్పుడు రానటువంటి రోజులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి నీతివంతంగా పాలన చేసేటువంటి వారిని ఎన్నుకుంటామని చెప్పేసి మనకు ఆయన చెప్పడం జరిగింది. సోమవారం సత్యనారాయణ ఈ విషయంలో అవిశ్వాసం విషయంలో టీఆర్ఎస్ అధిష్టానాన్ని కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితికి వచ్చారు ఒకనొక సమయంలో. అంత సీరియస్ గా రావడానికి కారణాలు వ్యక్తిగతంగా వీళ్ళిద్దరి మధ్య, లక్ష్మీనారాయణ మధ్య, సోమవారపు సత్యనారాయణ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మన ఇప్పుడు రేట్ ఇప్పుడు చెప్పినటువంటి ఉందో ఇప్పుడు గతంలో కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు టీఆర్ఎస్ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి వీరు కలుపుకొని పోనటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు డిప్యూటీ మేయర్ మేయర్ కూడా కావచ్చు, ఇటు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వారిని కూడా కావచ్చు. ఆయన పార్టీ కార్యక్రమాలని టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వారితో కలుపుకొని పోకుండా ఏకపక్షంగా ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. దీనికి సంబంధించేసి పూర్తి వ్యతిరేకత కూడా అక్కడి నుంచే మొదలైందని చెప్పేసి కూడా మనకు చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో మనకు ఎమ్మెల్యేను కూడా మనం అడిగినటువంటి నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి అంటే టీఆర్ఎస్ పార్టీ కూడా అధిష్టానం కూడా కొంత మటుకు గుర్రుగా ఆయన మీద ఉన్నట్టుగా మనకు ఈ మధ్యలో కూడా వార్తలు వచ్చాయి. దీని మీద మరి ఈరోజు అవిశ్వాసం దిగినటువంటి కూడా దాఖలాలు కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి వివరణ మనం అడిగినప్పుడు ఆయన అవిశ్వాసం విశ్వాసం అనేది వ్యక్తులకు సంబంధించినటువంటి అంశము, అయితే పార్టీకి మాత్రం కాదు, నేను పార్టీకి మాత్రం విధేయుడి, నేను ఇప్పుడు కూడా పార్టీలోనే కొనసాగుతానని కూడా నేను అధిష్టానని చెప్పినట్టుగా ఆయన మనతో చెప్పడం జరిగింది. ఈ ఏదైతే ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ ఉంటుందో ఇప్పుడు ఎన్నుకున్నటువంటి వారు మాత్రం పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఏదైతే ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులకు ఎలాంటి అవినీతి పాల్పడకుండా మాత్రం ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నుకుంటామని మాత్రం ఆయన మనసు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశేఖర్ వివరాలు అందించినట్టు మొత్తం మీద అవిశ్వాసం నెగ్గింది. 38 మంది కార్పొరేటర్లు అనుకూలంగా ఓటు వేయడంతో దాంతో మేయర్ లక్ష్మీనారాయణతో పాటు డిప్యూటీ మేయర్ కూడా దిగిపోయారు. ఆ స్థానంలో టీఆర్ఎస్ అధిష్టానం సూచించినటువంటి వ్యక్తుల్ని మేయర్గా చేస్తారా, లేదంటే సోమవారపు సత్యనారాయణకి వ్యక్తిగతంగా అనుచరులుగా ఉన్నటువంటి కార్పొరేటర్లు మేయర్లు అయ్యేటువంటి అవకాశం ఉందనేది చూడాలి.